సార్ నమస్తే సార్ గిరిబాబు గారు నమస్తే అండి సార్ గిరిబాబు గారు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ విషయానికి వస్తే అందరూ కామన్గా చెప్పుకునే సిఏజిఆర్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కరెక్ట్ అండి అసలు ఎంత పర్సంటేజ్లో రిటర్న్స్ వస్తే మనం కరెక్ట్ రిటర్న్స్ని అందుకున్నట్లు అయితే ఒకప్పుడు అసలు ఈ రిటర్న్స్ అనేవి ఏ విధంగా ఉండేటివి ఈ రిటర్న్స్ పట్ల పబ్లిక్ మైండ్ సెట్ కూడా ఒకప్పుడు అసలు ఎలా ఉండేది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి నార్మల్గా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మీకు కాంపౌండింగ్ ఫ్యాక్టర్లో చాలా మంచి రిటర్న్ అది సో నార్మల్గా దీనికి ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి మీరు తీసుకెళ్ళి సేఫెస్ట్ బ్యాంక్ పిఎస్యూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో డిపాజిట్ చేయండి సంవత్సరానికి ఎంత వస్తుంది ఆన్ అండ్ యావరేజ్గా సిక్స్ పర్సెంట్ ఉంది ఇప్పుడు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సీనియర్స్ అయితే సెవెన్ పర్సెంట్ అరౌండ్ సిక్స్ అనుకుందాం సేఫ్ కానీ అది ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందా చెయ్యదు సో మనం ఏం చేద్దాము ఆ సిక్స్ పర్సెంట్ వద్దు అని చెప్పేసి మీ లక్ష రూపాయలు ఎవరికైనా అప్పించి అప్పించామనుకుందాం లెండింగ్ ఎంత ఇస్తారు ధర్మ వడ్డీ అనుకుంటే టూ రూపీస్ ఇంట్రెస్ట్ రూపాయలు కావాలా రెండు రూపాయలు వడ్డీ అంటే సంవత్సరానికి పర్సంటేజ్ ఎంత ట్వంటీ ఫోర్ పర్సెంట్ కానీ ఎంత రిస్క్ ఉంటుంది అందులో మీ ప్రిన్సిపల్ కూడా గ్యారంటీ ఉండదు మీరు తీసుకునేప్పుడు విష్ణు గారు మీరు ఇచ్చారు దేవుడు అండి అంటారు మళ్ళీ రిటర్న్ ఇవ్వండి అంటే అరే ఇస్తామయ్యా ఇప్పుడు లేవు ఏం చేస్తావు మీరు మీరు దయ్యలా కనబడతారు కనుక అంత రిస్క్ ఉంటుంది ఇక్కడ మనస్పడలు వచ్చేస్తే చాలా వచ్చేస్తాయి ఈ సిక్స్ పర్సెంట్ ఎంత సేఫో ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంత రిస్క్ అయితే మనకు ఆ రిస్క్ వద్దు మనం ఏం చేద్దామంటే అంత రిస్క్ ఉన్న ట్వంటీ ఫోర్ పర్సెంట్ వద్దు ఇంత సేఫెస్ట్ ఉన్న సిక్స్ పర్సెంట్ వద్దు మనము ఎంత రిటర్న్ వస్తే మరి సాటిస్ఫై అవుతాం ఒక క్యాలిక్యులేషన్ ఉంది యూ మేక్ దావరేజ్ ఆఫ్ రిస్క్ ఫుల్ అండ్ రిస్క్ ఫ్రీ ఎట్లా అంటే సిక్స్ పర్సెంట్ రిస్క్ ఫ్రీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిస్క్ ఫుల్ కలపండి థర్టీ పర్సెంట్ యావరేజ్ చేయండి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక రిటర్న్ వస్తే దిస్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ రిస్క్ ఫుల్ అండ్ రిస్క్ ఫ్రీ ఇక డౌన్ సైడ్ ఎంత కనీసం రావాలి అంటే నేను బ్యాంక్లో పెడితే సిక్స్ వస్తుంది కదా నేను బ్యాంక్లో పెట్టకుండా ఇక్కడికి వచ్చాను కాబట్టి స్టాక్ మార్కెట్ ఈజ్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ కాబట్టి ఎంత కొంత రిస్క్ తీసుకుంటే రివార్డ్ కూడా రావాలి నాకు ఆల్వేస్ రిస్క్ షుడ్ పే రివార్డ్ కనుక మినిమమ్ బ్యాంక్ సిక్స్ కంటే కనీసం డబల్ రావాలి అంటే ట్వెల్వ్ పర్సెంట్ సో ట్వెల్వ్ పర్సెంట్ మినిమం ఆన్ లోవర్ సైడ్ హయ్యర్ సైడ్ రిస్క్ ఫ్రీ అండ్ రిస్క్ ఫ్రీ యొక్క యావరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక నేను సాధించగలిగితే మై రిటర్న్స్ ఆర్ ఆల్వేస్ ఎక్సలెంట్ అండ్ గుడ్ అయితే మీరు చెక్ చేసుకుంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అంటే ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ టైంలో వెళ్తే మనకు పిఎస్యూ బ్యాంకులు పోస్ట్ ఆఫీసు తర్వాత కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ దాదాపుగా పన్నెండు పదమూడు పర్సెంట్ వడ్డీ రేట్ ఇచ్చేవి ఈవెన్ పీపీఎఫ్ కూడా మోర్ దెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉండేది ఆ టైంలో నైంటీన్ ఎయిటీస్ నైంటీస్లో ట్వెల్వ్ పర్సెంట్ పీపీఎఫ్ కూడా ట్వెల్వ్ ఇంకా ఎక్కువ ఉండేది అండ్ ఎల్ఐసీలో పెన్షన్ పాలసీస్ కొన్ని మోర్ దెన్ ట్వెల్వ్ ఉండేవి అలా అప్పుడు కట్టిన వాళ్ళకి ఇప్పటికీ ట్వల్వ్ పర్సెంట్ వస్తూ ఉంటుంది ఇక కోఆపరేటివ్ బ్యాంక్స్ మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇచ్చేవి ఎన్బిఎఫ్సీస్ లైక్ శ్రీరామ్ కానివ్వండి ఇంటిగ్రేటెడ్ కానివ్వండి కొన్ని రకాల ఎన్బిఎఫ్సీస్ దాదాపుగా పద్దెనిమిది ఇరవై పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎట్ కూడా ఇచ్చేవి ఎప్పుడైతే పద్దెనిమిది ఇరవై పన్నెండు పదమూడు ఈ పర్సెంటేజ్ వచ్చిందో కామన్ మ్యాన్ ఈజ్ వెరీ హ్యాపీ ఓకే అసలు వాళ్ళు వేరే పక్క చూపులు చూసేవాళ్ళు కాదు బ్యాంకులు పోస్ట్ ఆఫీస్లోనే వస్తుంది కొంచెం రిస్క్ తీసుకుంటే కోపరేట్ బ్యాంక్స్ పదిహేను ఇస్తున్నాయి ఇంకొంచెం రిస్క్ తీసుకుంటే మీకు ఎన్బిఎఫ్సీలు లైక్ పద్దెనిమిది ఇరవై ఇస్తున్నాయి సో నేను చెప్పాను ఫార్ములా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అది కాలం ఏ ప్రాబ్లం లేదు అందరు హ్యాపీగా ఉన్నారు అక్కడ ఎప్పుడైతే ఒక దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుందో అక్కడ ఒక మూడు ఫ్యాక్టర్స్ మనం గమనించాలి డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ తగ్గుద్ది ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి అండ్ డిపెండెన్సీ ఆన్ సర్వీస్ సెక్టర్ పెరుగుతూ ఉంటుంది సో ఈ మూడు ఫ్యాక్టర్స్ ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి సూచికలు సో మీరు ఇండియా తీసుకోండి ఇక్కడ మనకు అగ్రికల్చర్ డిపెండెన్సీ తగ్గుతుందా రాను క్లియర్ కనిపిస్తుంది ఒకప్పుడు సెవెంటీ పర్సెంట్ డిపెండెన్సీ వాళ్ళ ఫార్టీ ఫైవ్కి వచ్చేసాం అలాగే సర్వీస్ సెక్టార్ డిపెండెన్సీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఉండే ఇవాళ ఫార్టీ పర్సెంట్ వచ్చాం ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతున్నాయా సో ఈ మూడు ఫ్యాక్టర్స్ ఇండియా గ్రో అవుతోంది అని చెప్పడం నిదర్శనం మరి ఇందులో మనం ఇంట్రెస్ట్ రేట్ తీసుకుందాం ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ వస్తున్నాయి కదా పిఎస్యులు ట్వెల్వ్ థర్టీన్ నుంచి ఇవాళ ఫైవ్ సీస్కి వచ్చేసాయి ఎన్బిఎఫ్సీస్ కూడా ఇవాళ హార్డ్లీ ఎయిట్ నైన్ నుంచి ఇవ్వట్లేదు సో మరి మనకు కావాల్సిన ట్వెల్వ్ ఫిఫ్టీన్ వస్తుంది ఒకే ఒక మార్గం ఒకే ఒక ప్రదేశం అది క్యాపిటల్ మార్కెట్స్ ఈ క్యాపిటల్ మార్కెట్స్లో మళ్ళీ చాలామందికి ఏం కొనాలి ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి తెలియదు కాబట్టి సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ మీరు యావరేజ్గా ఒక ట్వంటీ ఇయర్స్ వింటేజ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏ తీసుకున్నా కూడా ఇవాళ రోజున మోర్ దెన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేసే ఆల్రెడీ ఇదంతా గతం ఫ్యూచర్ చూద్దాం మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాం ఇండియన్ ఎకానమీ రాబోయే వన్ డికేడ్లో ఒక ఫాస్టెస్ట్ బుడ్ రన్లోకి వెళ్తోంది అండ్ మన మార్కెట్స్ కూడా చాలా ఫాస్ట్ గ్రో అవుతున్నాయి మీకు ఆల్రెడీ మోతీలాలో వాళ్ళు చెప్పేశారు వీఆర్ గోయింగ్ టు సీ టూ ల్యాక్ ప్లస్ సెన్సెక్స్ ఇన్ కమింగ్ నెక్స్ట్ వన్ డికేడ్ అని అందరు చెప్తున్నారు సో ఇవన్నీ కూడా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్లో వెళ్తేనే వస్తుంటాయి ఇవన్నీ జరుగుతుంది కూడా ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మనకు పేషెన్స్ ఉండాలి నమ్మకం ఉండాలి ఆ మార్కెట్స్తో పాటుగా ట్రావెల్ చేస్తుంటే మనం కూడా ఆ గ్రోత్ రేట్లో ఉంటాము చూడొచ్చు కూడా సో ఇప్పుడు గతంలో జరిగింది రాబోయే ఫ్యూచర్లో కూడా ఎకానమీ జీడీపీ రెండు కూడా కలిసి పరిగెడుతూ ఉంటే ఎప్పుడు కూడా ఇండియన్ టోటల్ జీడిపి సైజ్ ఈజ్ ఈక్వల్ టు సెన్సెక్స్ గ్రోత్ ఎలా అంటే మన సెన్సెక్స్ ఎంత గ్రోత్ ఉంటుంది ట్వల్వ్ ఫోర్టీన్ అనుకున్నాం కదా ట్వెల్వ్ ఫిఫ్టీన్ మన ఎకానమీ గ్రోత్ ఎంత ఉంటుంది సిక్స్ పర్సెంట్ జీడిపి ప్లస్ సిక్స్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ సిక్స్ టు సెవెన్ అనుకోండి దాదాపుగా సో సెన్సెక్స్ గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ సెన్సెస్ గ్రోత్ రేట్ అంతే ఇది అనుకోండి ఆటోమేటిక్గా మనము అక్కడే ఉంటాం కదా మనకు కావాల్సిన రేటర్ అక్కడ దొరుకుతుంది కదా అయితే ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే జనాలు బ్యాంకులు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇస్తాయి గ్యారంటీ రాసిస్తాయి మనకి గ్యారంటీ ఉందా అక్కడ అడుగుతారు గ్యారంటీ ఇక్కడ ఉండదు ఎవరు రాసేవారు కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాంపౌండ్ అవుతూ కాంపౌండ్ అవుతూ అంటే ఒక ఇయర్ మైనస్ రావచ్చు ఒక ఇయర్ ప్లస్ రావచ్చు ఒక ఇయర్ చాలా ఎక్కువ రావచ్చు మీరు లాస్ట్ ఫోర్ ఇయర్స్ చూస్తే లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అసలు గ్రోతే లేదు సెన్సెక్స్ పెద్దగా ఫ్లాట్ గ్రోత్ కానీ అంతకుముందు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ అంతకుముందు చాలా డౌన్ ట్రెండ్ ఇలా యావరేజ్ అవుతుంటారు దిస్ ఇస్ యావరేజ్ ఆఫ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ తీసుకుంటే మినిమమ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ప్లస్సే ఉంటుంది సో కనుక ఆ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ బ్యాక్ వచ్చింది ఫిక్స్డ్ డిపాజిట్ కైండ్ ఆఫ్ థింగ్లో ఇవాళ సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్ మనము క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి సంపాదించవచ్చు సో ఇది వచ్చినంత కాలం మనకు కాంపౌండింగ్ ఫ్యాక్టర్ యాడ్ అయ్యి మనకు కావాల్సిన సఫిషియంట్ గ్రోత్ రేట్ ఇస్తుంది ఎందుకంటే మీరు రూల్ ఫిఫ్టీన్ గురించి వినే ఉంటారు ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇస్తే ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వన్ క్రోర్ ఉంటుంది సింపుల్ మరి ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుందా అంటే గతంలో వచ్చింది సో ఫ్యూచర్లో కూడా కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ద్వారా యావరేజ్ అవుతూ యావరేజ్ అవుతూ మనం అట్లీస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే కనీసం వన్ క్రోర్ కాకపోయినా ఎయిటీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ నైంటీ ల్యాక్స్ ఈజీగా ఉంటాం అక్కడ మనం సో ఇది బ్యాంకుల ద్వారా పోస్టల్ ద్వారా సాధ్యం కాదు ఎందుకంటే ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతూనే ఉంటాయి తగ్గితేనే ఎకానమీ గ్రో అవుతుంది అప్పుడే మార్కెట్స్ పెరుగుతాయి అన్ని తగ్గుతుంటే ఏం పెరుగుతాయి మార్కెట్స్ పెరుగుతుంటాయి ఎందుకంటే మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది కంపెనీస్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ సో స్టాక్ మార్కెట్ యొక్క టోటల్ కంపెనీస్ మన జీడిపి ఎయిటీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీసీఎస్ఏ మోర్ దెన్ త్రీ పర్సెంట్ మన జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ మోర్ దెన్ టూ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తాయి సో అలా అన్ని కంపెనీస్ యొక్క కంట్రిబ్యూషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ జీడిపి అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సో ఇవన్నీ గ్రో అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా జీడిపి గ్రో అవుతున్నప్పుడు దాని రిలేటెడ్ ఉండే సెన్సెస్ గ్రో అవుతున్నప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీన్ తప్పకుండా వస్తుంది సో ఆ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చినప్పుడు మనకు కావాల్సిన ఒకప్పుడు ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యారు కదా ఇప్పుడు కూడా ఆ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చి కాంపౌండ్ అవుతూ ఉంటే మనం అనుకునే విధంగా మన టార్గెట్స్ రీచ్ అవుతాం సో ట్వెల్వ్ ఫిఫ్టీన్ అనేది చాలా మంచి రేట్ ఆఫ్ రిటర్న్ యాక్చువల్లీ అండ్ ఇంకొకటి ఏంటంటే జనాలు చాలామంది ఏమనుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ కానీ చిన్న ఫీగాలా కనిపిస్తుంది తక్కువ కదా అనుకుంటారు చాలామంది కానీ ఇది కాంపౌండింగ్ ఫ్యాక్టర్లో ఈక్వల్ టు మోర్ దెన్ ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉంది కదా ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఒక ఎయిటీన్ పర్సెంట్ అయితే కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ట్వెల్వ్ పర్సెంట్ మీకు రూల్ సెవెంటీ టూ తెలుసు కదా రూల్ సెవెంటీ టూ ఏం చెప్తుంది మనకు ట్వెల్వ్ పర్సెంట్ కనుక రిటర్న్ ఇస్తే సెవెంటీ టూ బై ట్వెల్వ్ ఎగ్జాక్ట్లీ సిక్స్ ఇయర్స్లో డబుల్ అవుతుంది సిక్స్ ఇయర్స్లో డబల్ అవుతుంది అంటే సిక్స్ ఇయర్స్ డబల్ అంటే మన వంద రూపాయలు సిక్స్ ఇయర్స్కి డబల్ అవుతుంది సో అంటే కాంపౌండింగ్ ట్వెల్వ్ చూడండి అంటే సిక్స్ ఇయర్స్ ట్వల్ అంటే ఎంత రావాలి సెవెంటీ టూ పర్సెంట్ రావాలి కానీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ మోర్ దెన్ ఎయిటీన్ పర్సెంట్ వర్కౌట్ అయినట్టు సో కనుక ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ స్మాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ విల్ క్రియేట్ వండర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే పోను 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 ఈ గ్రోత్ రేట్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎకానామిక్ గ్రోత్ రేట్ తగ్గుద్ది పోను లైక్ అంటే పోన్ పోను అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు యూఎస్ఏ గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది హార్డ్లీ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అడ్వాన్స్ కంట్రీస్ ఏది తీసుకోండి జపాన్ తీసుకోండి జపాన్లో గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది హార్డ్లీ వన్ టూ పర్సెంట్ వాళ్ళ యొక్క జీడిపి గ్రోత్ రేట్ మైనస్లో ఉంటుంది ఒక్కోసారి కొన్ని క్వార్టర్స్లో కనుక అవన్నీ కూడా త్రీ ఫోర్ పర్సెంట్కి వచ్చేసాయి ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ జీడిపి గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దెన్ సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఇస్ మోర్ దెన్ సిక్స్ పర్సెంట్ ఈ రెండు సిక్స్ ప్లస్ ఉన్నప్పుడు మన మార్కెట్స్ అలా పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా రాబోయే టూ త్రీ డికేట్స్లో తగ్గిపోతే మన గుర్తు తగ్గుతుంది ఫ్యూచర్లో కనుక ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇస్ ద గోల్డెన్ పీరియడ్ ఇన్వెస్టర్స్ చేసుకోవడానికి ఇక తర్వాత ఈ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కూడా వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి రావు మనం కూడా అడ్వాన్స్ లాగా ఏ సిక్స్ పర్సెంట్ కోసం సెటిల్ అయిపోతాం అప్పుడు ఇంట్రస్టెట్ ఇంకా తగ్గిపోతాయి టూ పర్సెంట్కి వచ్చేస్తాం ఇంట్రెస్ట్రేట్స్ ఇప్పుడు జపాన్ తీసుకోండి ఇంట్రస్ట్రెట్ ఈస్ నెగటివ్ యూకే ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ హార్డ్లీ పాయింట్ త్రీ పాయింట్ వన్ ఇంకా గ్రోత్ ఏముంటుంది సో అనమాట సో మీరు ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఆలోచించినప్పుడు తగ్గిపోయినా కూడా ప్రాబ్లం లేదు సిమిలర్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఆర్ చాలా మంచి రిటర్న్ ఇక్కడ వస్తుంది క్యాపిటల్ మార్కెట్స్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి